హాయ్ ఫ్రెండ్స్ నేను జోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే తోటకూరతో టేస్టీ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం ఇలా అనుకోండి ఒక్క మెతుకు కూడా వదలకుండా అన్నం మొత్తంగా తింటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుందండి చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం దానికన్నా ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఒక కడాయి తీసుకున్నాను హాఫ్ కేజీ తోటకూర తీసుకున్నాను అండి పెద్ద ఆకుల కూర కడాయి హీట్ అయింది ఆయిల్ వేస్తున్నాను ఆకుకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాండి ఈ ఇవి వేసే టైంలో క్లిప్ మిస్ అయింది సారీ క్షమించండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలును ఎండుమిర్చి వేయడం మాత్రం మర్చిపోవద్దండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను చక్కగా ఫ్రై చేస్తున్నాను చూడండి మరి ఎక్కువ డార్క్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఏదైతే మనము కడిగి కట్ చేసి పెట్టుకున్నామో ఆ తోటకూర ఇందులో వేసేస్తున్నానండి హాఫ్ కేజీకి చాలా వస్తుంది చూడ్డానికి చాలా అనిపిస్తుంది వండిన తర్వాత అవుతుంది కాబట్టి సాల్ట్ వేసే ముందు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి సాల్ట్ ఎక్కువైపోతుందండి ఆకుకూరల్లో చాలా జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఒక్క టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసానండి చక్కగా ఇలా కొంచెం సాల్ట్ కరిగే విధంగా మనం ఆకుకూరను అటు ఇటు తిప్పేయాలి ఇలా లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఫ్లేము మీడియం ఫ్లే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి మనం తోటకూర ఉడికేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలపకుండా మాడిపోతుంది మనం సాల్ట్ ముందు వేయడం వల్ల ఇలా చక్కగా మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది తోటకూర మగ్గే వరకు నేను మూతబెట్టి మగ్గించుకున్నాను ఇప్పుడు ఒక మూడు టమాటాలండి మన ఊరు ఇవి హైబ్రిడ్ కాదు చాలా పుల్లగా ఉంటాయి ఎందుకని మూడు వేశాను నార్మల్ టమాటా అయితే ఒక నాలుగు ఐదు టమాటాల వరకు వేయండి హాఫ్ టీ స్పూన్ కారం వేసాను కారం అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే పచ్చిమిర్చి మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి స్కిప్ చేసినా పర్లేదండి చక్కగా ఇది కలిపి మళ్ళీ మూత పెట్టి టమాటా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి ఇలా మగ్గిస్తే సరిపోతుంది కొంచెం సమయం పడుతుంది అంతే అండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు మనం ఈ ఆకుకూరను ఇలా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే కాడలు కాడలుగా ఉంటే అస్సలు అన్నంలోకి బాగుండదండి పుల్లలు పుల్లలుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగా మనం స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టి మనకు కర్రీ దగ్గరకు వచ్చే వరకు అంటే ఆయిల్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టొద్దండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుంది కలర్ చేంజ్ అయింది చూసారా ఇప్పుడు చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం ఈ కర్రీ రైస్లో చపాతీలో తర్వాత పూరీలోకి చాలా బాగుంటాయి చాలా హెల్దీ అండి వారానికి రెండు మూడు సార్లు తిన్నా కూడా మంచిదే ఇది మన మిద్దె తోటలో వచ్చిన ఆకుకూర అండి చక్కగా ఆకుకూర నాకైతే వారానికి రెండు మూడు సార్లు వస్తుందండి మిద్దె తోటలో మేమైతే రెగ్యులర్గా తింటూ ఉంటాం ఊరికే ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కాబట్టి ఇలా మార్చి మార్చి చేస్తూ ఉంటాండి అండి ఈ వీడియో కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు